Hello viewers, welcome back to our channel. October 6, మీ పుట్టిన రోజా. ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday to you. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజుని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందటం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. వినోద్ ఖన్నా. వినోద్ ఖన్నా ప్రముఖ హిందీ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. నేడు ఆయన పుట్టినరోజు. పంజాబీ హిందూ కుటుంబంలో వినోద్ ఖన్నా అక్టోబర్ 6, 1946న పుట్టారు. తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు. వినోద్ చదువు ముంబై ఢిల్లీలో సాగింది. చిన్నతనంలో చూసిన మొఘల్ ఏ అజమ్, సోల్వా సాల్ సినిమాల ప్రభావం వల్ల నటుడవ్వాలనే కోరిక కలిగింది. మన్కా మీత్ అనే సినిమాతో వినోద్ ఖన్నా విలన్ గా బాలీవుడ్ తెరకు పరిచయమయ్యాడు. తర్వాత పూరబ్ ఔర్ పశ్చిమ్, మస్తానా, సచ్చా జూటా, మేరా గావ్ మేరా దేశ్, ఎలాన్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. బాలీవుడ్ చరిత్రలో విలన్ వేషాలు వేస్తూ హీరోగా ఎదిగిన నటులు చాలా తక్కువ. వినోద్ ఖన్నాకు అటువంటి అవకాశం 1971లో వచ్చిన హమ్ తుమ్ ఔర్ ఓలో దొరికింది. శివకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వినోద్ రొమాంటిక్ హీరోగా భారతీ సరసన నటించాడు. తర్వాత గుల్జార్ తొలిసారి దర్శకత్వం వహించిన మేరే అప్నే సినిమాతో వినోద్ హీరోగా నిలదొక్కున్నాడు. 1973 నుంచి 1982లో ఆయన కెరీర్ పీక్ వెళ్లింది. అమితాబ్ తో కలిసి అమర్ అక్బర్ ఆంటనీ, కూన్ ఫసీనా సినిమాలలో సహాయ నటుడిగా రాణించాడు. వినోద్ ఖన్నాకు గీతాంజలితో 1961లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు రాహుల్, అక్షయ్ పుట్టాక 1975లో ఆధ్యాత్మిక గురువు భగవాన్ ఆచార్య రజనీష్ బోధనలకు ఆకర్షితుడై వినోద్ ఆయన సమూహంలో చేరి ప్రధాన శిష్యులలో ఒకటిగా మెలిగాడు. జానెట్ గేనర్. జానెట్ గేనర్ ప్రముఖ అమెరికన్ సినిమా, టీవీ నటి, పెయింటర్. నేడు ఆవిడ పుట్టినరోజు. 1906 అక్టోబర్ 6న అమెరికాలో జన్మించింది. ఈవిడ ఒకే ఏడాది తీసిన 3 సినిమాల్లో ఉత్తమ నటిగా, ఆస్కార్ అందుకున్న నటిగా రికార్డు సృష్టించింది. 1929లో సెవెంత్ హెవెన్, సన్ రైజ్, ఏ సాంగ్ ఆఫ్ టూ హ్యూమన్స్, స్ట్రీట్ ఏంజల్ సినిమాల్లో అభినయానికి ఆస్కార్ గెలుచుకుంది. ఆస్కార్ అవార్డుల చరిత్రలో 3 చిత్రాల్లో పాత్రలకు గాను ఉత్తమ నటి అవార్డిచ్చిన సందర్భం ఇదొక్కటే. పైగా ఇది ఆస్కార్ తొలి వేడుకలో వచ్చిన అవార్డు కావటం విశేషం. తన కెరీర్ లో మొత్తంగా 50 చిత్రాల్లో ఈవిడ నటించింది. కేవలం మూకీ సినిమాల్లోనే కాకుండా టాకీ చిత్రాల్లో కూడా ఆమె హవా కొనసాగింది. ఆ తర్వాత టీవీ నాటక రంగాల్లో కొనసాగింది. ఎలిజబెత్ షూ. ఎలిజబెత్ షూ ప్రముఖ అమెరికన్ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఎలిజబెత్ షూ అక్టోబర్ 6, 1963లో అమెరికాలో జన్మించింది. డిగ్రీ తర్వాత నటనా రంగంపై ఆసక్తి పెంచుకుంది. కరాటే కిడ్ ఈమె తొలి సినిమా. ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ది కరాటే కిడ్, అడ్వెంచర్స్ ఇన్ బేబీ సిట్టింగ్, కాక్టైల్, బ్యాక్ టు ది ఫ్యూచర్, సోప్ డిష్, లివింగ్ ఇన్ లాస్ వేగాస్, ది సెయింట్, హాలో మ్యాన్, బ్యాటిల్ ఆఫ్ సక్సెస్, డెత్ విష్ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఎలిజబెత్ తన కెరీర్ లో మొత్తం 42 సినిమాల్లో, అలాగే 13 టెలివిజన్ సిరీస్లలో నటించి పలు అవార్డులు గెలుచుకుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ మంత్రి. నేడు ఆయన పుట్టినరోజు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965 అక్టోబర్ 6న సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేష్ యాదవ్ లలితాభాయి దంపతులకు జన్మించాడు. 1986లో మోండా డివిజన్ నుంచి ఎంసీహెచ్ కు కార్పొరేటర్గా పోటీ చేశాడు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్ ను ఓడించి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి మరోసారి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు. సంజయ్ మిశ్రా ప్రముఖ బాలీవుడ్ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. సంజయ్ మిశ్రా అక్టోబర్ 6 1963లో బీహార్లోని దర్భంగాలో జన్మించారు. 1995లో ఓ డార్లింగ్ ఏహే ఇండియా అనే సినిమాలో చిన్న పాత్రతో తన సినీ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత దిల్సే లాంటి సినిమాల్లో నటించాడు. తర్వాత కొన్ని టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. అయితే 2005లో వచ్చిన బంటి ఔర్ బబ్లీ అప్నా సప్నా సినిమాల్లో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో కామెడీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆంకో దేకే అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన కిక్ 2 సినిమాలో నటించారు. సిబి సత్యరాజ్ ప్రముఖ తమిళ హీరో. నేడు ఆయన పుట్టినరోజు. అక్టోబర్ 6 1983లో చెన్నైలో జన్మించారు. తండ్రి సత్యరాజ్ ప్రముఖ తమిళ సినిమా హీరో. బాహుబలి సినిమాలో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సిబి సత్యరాజ్ 2003లో స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత జోరే, మన్నిన్ మైందాన్, వెత్రివేల్, శక్తివేల్ లాంటి సినిమాల్లో తండ్రి సత్యరాజ్ తో కలిసి నటించారు. ఈ సినిమాలన్నిటికీ సత్యరాజ్ నిర్మాతగా చేశారు. సిబి సత్యరాజ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని బర్త్డే విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.